మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు త్వరలోనే పొలిటికల్ గ్రౌండ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు కొంతకాలంగా అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చన సాగుతోంది దీనిపైన ఇప్పుడు రాయుడు క్లారిటీ ఇచ్చారు తాను త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు తెలియజేశారు ప్రజాసేవకు వెళ్లే ముందు జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు అందుకోసమే గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు ఇక గ్రామాల్లో పర్యటనల నేపథ్యంలో గ్రామీణల సమస్యలు అవసరాలు తెలుసుకుని వాటిలో ఏ పనులు చేయగలను ఏ అవసరాలు తీర్చగలను అనే అంశాలపైన నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు అంబట్రాయుడు ముందుగా ప్రజానాడి తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నట్టు వివరించారు నేను అక్కడ ఏమి ప్రకటించలేదండి వాళ్ళు అడిగారు క్రికెట్ గ్రౌండ్ అని ఆ ఇండోర్ స్టేడియం అని సో నేను అన్న నా పూర్తి స్థాయి మద్దతు నేను దానికి ప్రకటించాను ఆ విధంగా నేను ఏదైతే తేగలను ఏదైతే చేయగలను పూర్తిగా చేస్తానని వాళ్ళకి చెప్పాను ప్రజల స్పందన అంటే ఇప్పుడు అంటే వాళ్ళ నాడి కంటే ఎక్కువ నేను తెలుసుకోవటం ముఖ్యము కొంతకాలంగా అంబటి రాయుడు వైసీపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు ఇప్పుడు అంబటి రాయుడు సైతం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టంగా వెల్లడించారు అంతకంటే ముందు ఏపీ సీఎం జగన్తో రెండు సార్లు అంబటి రాయుడు భేటీ అయ్యారు దీంతో తన రాజకీయ పైనే అంబటి సీఎం జగన్ ను కలిశారని స్పష్టమవుతోంది అంతేగాక తన సీటుపై క్లారిటీ తీసుకున్నాకే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారని సమాచారం దీంతో ఇప్పుడు అంబటి రాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న విషయాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఇకపోతే క్రికెట్ లో రాయుడు ఒక సంచలనంగా నిలిచారు హైదరాబాద్ ఆంధ్ర టీమ్స్ కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు అనేక వివాదాల్లో కూడా నిలిచారు ఇండియన్ టీమ్ లోను ఆడారు ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం వెనుక రాయుడు వెల్లడించిన కారణాలు దుమారం రేపాయి ఎంఎస్కే ఎంఎస్కే ప్రసాద్ ఆరోపణలు కూడా చేశారు ఆ తర్వాత సెలెక్షన్ కమిటీలో ఏం జరిగింది అంబట్రాయుడు ఎంపిక పైన క్లారిటీ ఇచ్చారు అదే సమయంలోనూ రాజకీయంగానూ అంబట్రాయుడు తన అభిప్రాయాలను వెల్లడించారు ఎక్కడో ఒక ఐటీ బిల్డింగ్ కడితే అదే అభివృద్ధి కాదని పరోక్షంగా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతుగా ట్వీట్లు కూడా చేశారు ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో అంబటి రాయుడు సీఎం జగన్ ను కలిశారు ఐపీఎల్ ఫైనల్లో సిఎస్ గెలిచిన తర్వాత జట్టు యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ వద్దకు వచ్చారు సీఎం నిర్ణయాలను పలు సందర్భాల్లో ప్రశంసించారు దీంతో అంబటిరాయుడు గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం సాగింది కానీ తాను సీఎం రాజకీయ అంశాలు చర్చించలేదని అంబట్రాయుడు స్పష్టం చేశారు తాను ప్రజలకు ఏం చేయగలనో నిర్ణయించుకున్న తర్వాతనే రాజకీయంగా ఎంట్రీ ఇస్తానని చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు తాజాగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు రాయుడు ప్రకటించారు నాకు నేను ప్రజలతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా నేను అంటే నిష్టగా ప్రజాసేవ కోసమే వస్తున్నానని వాళ్ళు వాళ్ళకి నేను తెలియజేయడం జరుగుతుంది సో లేదండి దాని గురించి ఏం మాట్లాడలేదు ఆయన కలిసింది ఓన్లీ స్పోర్ట్స్ దాని ప్రకారం